Welcome to Hello Doctor. Eczema, psoriasis, vitiligo. Vanti charma sambandha samasyala lakshanalu ela untayi, enta varaku related ga untuntayi, immunity taggadam valla kani stress levels peragadam valla kuda ee samasyalu talettutu untaya, mari vitiki homeopathy parishkara margalu untaya. ఈ వివరాలను అందించడానికి స్టార్ హోమియోపతి డాక్టర్ అచ్చనమంతా ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఎగ్జిమా అంటే ఏంటండి? అంటే ఎలర్జీ లాంటిదా? అది కూడా ముండి చర్మ సంబంధ సమస్య అంటారా? ఓకే అండి. సో ఎగ్జిమా అనండి, లేకపోతే డర్మటైటిస్ అనండి, లేకపోతే ఎటోపిక్ డర్మటైటిస్ అనండి, ఇవన్నీ చిన్నపిల్లల నుంచి, అంటే చిన్నపిల్లలు అంటే మనం ఇన్ఫెంట్ బేబీస్ అంటాం కదా, అప్పుడే పుట్టిన పిల్లల ఎవరి నుంచి కూడా, అంత చిన్న వాళ్ళల్లో గురించి కూడా ఇది కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళల్లో అది డెవలప్ అయినప్పుడు మోస్ట్లీ మనకు ఎలా కనిపిస్తుందంటే కొంచెం చర్మం పొడిపారిపోయినట్టు, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో కానివ్వండి, లేకపోతే ఎస్పెషల్లీ అప్పర్ రెస్పిరేటరీ లో బర్త్ వెయిట్ ఉన్న బేబీస్లో అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, అంటే ఊపిరితిత్తు సమస్యలు ఉన్న వాళ్ళల్లో, అలాంటి బేబీస్లో కూడా, అసలు ఏమీ లేకుండా నార్మల్గా పుట్టిన బేబీస్లో కూడా కొంతకాలం తర్వాత, ఎందుకంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి ఎటోపిక్ డర్మటైటిస్ లాంటివి సంబంధించింది తెలుస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంచెం చర్మం పొడిపారిపోయినట్టు, అది మెయిన్లీ ఫోర్ హెడ్ మీద కానీ, అంటే నుదుటి మీద కానివ్వండి, బుగ్గల్లో కానివ్వండి, చేతుల మీద, కాళ్ళ మీద, మెడల్లో అండ్ ఇలాంటి ఫోల్డ్స్లో, అంటే కీళ్ళల్లో ఫోల్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డ్స్ నోపల్ల చాలా ఇచ్చింగ్ అంటూ, అంటే లేకపోతే చిన్న చిన్న, కొంతమందికి ఇచ్చింగ్ అనేది థర్డ్ స్టేజ్, ఎప్పుడైతే క్రానిక్ అయిపోతుందో అప్పుడు అది ఇచ్చింగ్ లాగా తెలుస్తుంది. అండ్ కొంతమందిలో ఈవెన్ స్టార్టింగ్లో కూడా వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి, అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి ఎంతుందో దాన్ని బట్టి చాలామందిలో ఎలా అంటే ఉట్టి మొటిమల్లాగా ఎర్రగా కనిపించి కొంచెం మొటిమల్లాగా రావడము, తర్వాత అది దురదలాగా ఎక్కువగా గోకేసేసి, కొంతమందిలో అయితే జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఇలాగా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇలా పిల్లల్లో వచ్చినప్పుడు ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే మాయిశ్చరైజర్స్ రాయడం కానివ్వండి, అలా చూసి అది అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కార్టిసోన్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా హిస్టమిన్ ఆయింట్మెంట్స్, లేకపోతే ఏదన్నా సరే హిస్టమిన్ని ట్రిగ్గర్ చేసే లాంటివి ఏమన్నా ఇవ్వడము, ఆయింట్మెంట్స్ ఇవ్వడము, లేదు అంటే స్టెరాయిడ్స్ ఇవ్వడము, చాలా సివియారిటీ ఎక్కువ ఉన్న కేసెస్లో స్టెరాయిడ్స్ ఉన్న ఆయింట్మెంట్స్ ఇవ్వడము, ఇలాంటివి వాడుతూ ఉంటారు. అవి ఎన్ని వాడినా సరే అప్పుడు అది తాత్కాలికంగా మీకు పరిష్కారం ఇస్తుంది, ఈవెన్ చిన్నపిల్లల్లో కానివ్వండి, కొంచెం ఎడల్ట్స్లో కూడా కానివ్వండి, అప్పటికప్పుడు తగ్గినట్టు కనిపిస్తుంది కానీ అది పూర్తిగా నయం అవ్వదు. ఎక్యూట్ కేసెస్లో అంటే అప్పటికొచ్చే సమస్యల్లో, ఇప్పుడు చర్మ వ్యాధులు అంటే లెట్ ఇట్ బి డర్మటైటిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి, ఆర్టికేరియల్ ర్యాషెస్ కానివ్వండి, ఎటువంటి ఎలర్జీ అయినా సరే, చిన్న ఎలర్జీ అయినా సరే అప్పటికప్పుడు వచ్చి తగ్గిపోయేవి ఎక్యూట్ అంటామండి, ఎక్యూట్ కండిషన్స్ అంటాము. దీర్ఘకాలిక సమస్యలా మారేవి వాటిని క్రానిక్ సమస్యలు అంటాము. ఇలా క్రానిక్ సమస్యలాగా మారిపో ముందు ఏవైనా సరే కొన్ని కొన్నిసార్లు ఎక్యూట్గా స్టార్ట్ అవుతాయి. సో అవి ఎక్కువ సార్లు వచ్చినాయి అంటే రిపీటెడ్గా రికరెంట్గా ఆ అటాక్స్ అంటూ అవుతున్నాయి అంటే, దాన్ని పైన పూతలు రాసి తగ్గించుకోకుండా దానికోసం వాడుకుంటే మందులు వాడుకొని తగ్గించుకోవడం, మొత్తం తగ్గించుకోవడానికి చూడడం అనేది అవసరం. అండ్ మోస్ట్లీ హోమియోపతి దీనికి చాలా మంచిగా పరిస్తుంది. వేరే ఎక్కడ కూడా దీనికి ట్రీట్మెంట్ లేని చోట కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ హోమియోపతి బట్టి ఒక్కసారి, అంటే చాలామందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయండి, ఇప్పుడు ఎగ్జిమా అనుకోండి, ఎగ్జిమా రావడానికి కూడా కారణాలు ఉంటాయి. సో ఒకటి బయట నుంచి వచ్చే కారణాలు, అంటే అలాంటివి ఏంటి అంటే ఫుడ్ ఎలర్జీస్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి. చిన్నపిల్లలు అనుకోండి ఏదన్నా సరిపోని, అంటే చాలామంది కాటన్ క్లోత్స్ వేస్తారు, కాకపోతే ఏదన్నా కొంచెం ఆ మెటీరియల్ బట్టి కూడా కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. పోలన్ గ్రెయిన్స్ అవనివ్వండి, హే ఫీవర్ కానివ్వండి, ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి బయట నుంచి వచ్చే కారణాలు. ఇంకొంతమందికి ఏంటి అంటే ఆస్తమా కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇలాంటివి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా కాలం వరకు మందులు వాడుతూ ఉంటారు. ఆ మందులు వాడడం వల్ల కూడా ఇవి ఇలాంటి సమస్యలు అనేవి, చిన్న చిన్న ర్యాషెస్ డెవలప్ అవ్వడం, తర్వాత అది క్రానిక్ దీర్ఘకాలిక సమస్యలాగా మారిపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇంకా నోపల నుంచి వచ్చే కారణాలు అంటే ఒక్కొక్కసారి జెనెటిక్ డిస్పోజిషన్ అనుకోవచ్చండి, వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఓకే, సో అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం. నల్గొండ నుంచి అఫ్జల్ గారు. అఫ్జల్ గారు నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పాము, వచ్చాను అమ్మ, ఇప్పుడు ఈ వారం 10 తెల్ల మచ్చలు వస్తున్నాయి అమ్మ ముఖం మీద. ఓకే అండి, ఎంత కాలం నుంచి వస్తున్నాయండి? ఈ వారం 10 రోజుల నుంచి. ఓకే అండి, ఎక్కడ వస్తున్నాయి అంటే బుగ్గ ముఖం మీద, అంటే బుగ్గల మీదనా, లేకపోతే పెదాల దగ్గర, కళ్ళ చుట్టూ అలా వస్తున్నాయా? చెంపల మీద. చెంపల మీద వస్తున్నాయి. ఓకే అండి. అవునమ్మ. ఓకే, బాగా తెల్లగా తెలుస్తున్నాయా లేకపోతే ఉట్టి స్లైట్గా తెలుస్తున్నాయా?
లైట్ అంటే చిన్న చిన్నగా ఉన్నాయి అమ్మ, చిన్నగా ఉన్నాయి. ఈ పక్క రెండు పక్కలు వచ్చినాయి, చిన్న ఇంకా ఈ గడ్డం దాకా వస్తట్టు ఉంది. దాని గురించి చెప్తాం. ఇప్పుడు టీవీ చూస్తే చూసి ఫోన్ చేస్తున్నాం. ఓకే అండి. ఓకే ఓకే. సో ఇంకెక్కడైనా ఉన్నాయా? ఉంటే ముఖం మీద వచ్చినాయండి. ఎక్కడ అమ్మా? ఇక్కడ ముఖం మీద ఈడ ఒక నాలుగైదు, ఇటు పక్క ఐదు ఆరు ఉన్నాయండి. ఓకే అండి. ఓకే ఓకే. సో ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా సార్ మీకు? ఏం లేదమ్మా. థైరాయిడ్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి. ఓకే అండి. సో జనరల్లీ ఏమవుతుందంటే చిన్న లైట్గా మన పిగ్మెంట్ అనేది అంటే మన శరీరంలో పైన స్కిన్ కింద మెలనోసైట్స్ అని ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనే కణాలు ఏం చేస్తాయంటే స్కిన్కి కలర్ అంటూ ఇస్తాయి. దానివల్లే బ్రౌన్ కలర్గా లేకపోతే కొంతమంది బ్లాక్గా ఉండడం, తెల్లగా ఉండడం, ఇలా అది ఇచ్చే కలర్ బట్టి మన స్కిన్ కలర్ అంటూ వస్తూ ఉంటుంది. సో ఈ మెలనోసైట్స్ వల్ల డ్యామేజ్ అంటే ఈ కణాలు కనుక డ్యామేజ్ అయినట్లయితే అప్పుడు విటిలిగో అంటే బొల్లి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు, ఒక్కొక్కసారి ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే అప్పుడు కూడా ఇలాంటి మచ్చలు ఏర్పడడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ వైటమిన్ డి డెఫిషియన్సీ అయితే మీరు ఎగ్ వైట్స్ తిన్నా సరే పొద్దున ఎండ అంటే అరౌండ్ 5:30, 6:00, 6:30 అప్పుడు సన్ రైస్ అయినప్పుడు ఆ ఎండ కనుక ఎక్స్పోజ్ అయినట్లయితే అప్పుడు కూడా న్యాచురల్గా సన్లైట్ పడడం వల్ల కూడా వైటమిన్ డి దొరికి అండ్ అవి తగ్గడం అంటూ జరుగుతుంది. ఏలూరు నుంచి సింహాచలం గారు. సింహాచలం గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మీరు ఇప్పుడు చూపిస్తున్నారు ఆ బొమ్మకు యాజిటీస్ అలాగే వచ్చేసింది మేడం. మా అబ్బాయికి 11 ఇయర్స్ ఉంటాయి. ఓకే. మేము చాలా మందులు వాడాం మేడం, కనీసం ఇప్పుడు ఎక్కడ ఈ మందుల వల్ల తగ్గుతుంది అనేసి మేము చాలా కాల్ చేసాం. మీరు ఏం చెప్తారండి? ఓకే అండి. ఇంకా ఇంకా చెప్పండి సార్, ఇంకేమవుతూ ఉంటుంది అబ్బాయికి? స్టార్టింగ్ తలపైన చిన్న మచ్చల వచ్చిందండి, తలపైన సరే సెంటర్ లో. ఓకే అండి. అక్కడ నుంచి అది విజయ స్కిన్ అనేసి చాలా మెడికల్ ప్రాబ్లం అది హాస్పిటల్ తీసుకెళ్ళి స్కిన్ డాక్టర్ గా తీసుకెళ్ళాం, వాడాం హోమియోపతి అన్ని వాడాం. ఓకే. కానీ మాకు ఫలితం కనిపించట్లేదు. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం ఆ ఫేస్ ఇప్పుడు బొమ్మ అయితే ఎలాగైతే బేబీ బొమ్మ ఎలాగైతే టీవీలో పెట్టారు అంతకాకుండా అంతలో సగం వరకు యాజిటీస్ ఎలాగో వచ్చింది మా అబ్బాయికి. ఎరుపు మచ్చలు అయితే రాలేదు కానీ తెలుపు మచ్చలు మొత్తం అలా వచ్చింది. మొత్తం కాలు ఏలికి చేతులకి తలపై మొత్తం పండిపోయింది. ఓకే అండి. ఓకే. వాటి ఉపయోగం ఏమైనా చెప్తారా? ఎక్కడ మందులు వాడమంటారు? ఓకే అండి. మీరు హోమియోపతి ఎన్ని రోజులు వాడారు సార్? మేము ఎక్కువ వాడలేదండి, 2 నెలలు వాడండి. ఓకే అండి. సో అది ఎక్కడైతే ఆ ప్యాచ్ ఉందో అక్కడ జుట్టు వస్తుందా? జుట్టు ఉన్నదండి, వైట్ కలర్. వైట్ కలర్ ఎంట్రుకలు కూడా వైట్ కలర్ వచ్చారు. ఓకే అండి. ఓకే. అది నేను ఇందాక చెప్పినట్టు ఏంటి అంటే మన శరీర స్కిన్ ఉంటుంది కదండి, ఈ స్కిన్ కింద కొన్ని కణాలు ఉంటాయి, మెలనోసైట్స్ అంటారు. దానివల్ల మన జుట్టుకు కానివ్వండి లేకపోతే ఈ స్కిన్కి కానివ్వండి కలర్ వస్తుంది. అది బ్రౌన్ కానివ్వండి, అది పిగ్మెంట్ బట్టి మన జీన్స్ బట్టి ఆ కలర్ అంటూ వస్తుంది. ఈ కణాలు ఎప్పుడైతే సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవో లేకపోతే ఈ కణాల్లో ఎటువంటి అయినా నష్టం జరిగినా అంటే డ్యామేజ్ అయినా అప్పుడు అవి ఆ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయలేకపోతాయి, అంటే ఆ కలర్ని అవి ఇవ్వలేకపోతాయి. అందుకని చెప్పి ఈ తెల్ల మచ్చలు అనేవి ఫామ్ అవుతాయండి. మీరు తలలో స్టార్ట్ అవుతుంది, ఇంకా తెల్లగా ఉన్నాయి, ఇవన్నీ కూడా అవే లక్షణాలండి. కాకపోతే అవి ఎంతవరకు స్ప్రెడ్ అయినాయి, ఎంత కాలంలో స్ప్రెడ్ అయినాయి అంటే కొంతమందికి ఏంటి అంటే కింద భాగంలో మొదలవుతాయి, పై భాగంలో అసలు రానే రావు. కొంతమందికి ఒకటే చోటు వస్తుంది, అక్కడే ఉండిపోతుంది. కొంతమందికి ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా ర్యాపిడ్గా తొందరగా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఇంకా చిన్న బాబు అంటున్నారు కాబట్టి ఒక్కసారి దగ్గర ఉన్న స్టార్ హోమియోపతి బ్రాంచ్ కనుక కన్సల్ట్ అయినట్లే అయితే అసలు ఆ మెలనోసైట్స్ అసలు ఎందుకు డ్యామేజ్ అయిందా లేకపోతే ఏమైంది అన్నది చూసి దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఇది విటిలిగో. సోరియాసిస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ఓకే అండి. సోరియాసిస్ అనేది ఏంటి అంటే అది యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో ఏమవుతుంది విటిలిగోలో ఆ స్కిన్ కింద ఉన్న కణాలు అనేవి డ్యామేజ్ అవుతాయి. సోరియాసిస్లో ఏంటి అంటే ఈ స్కిన్ కింద ఉన్న ఏవైతే కణాలు ఉంటాయో స్కిన్లో ఏవైతే కణాలు ఉంటాయో ఆ కణాలు అనేవి ర్యాపిడ్గా మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. అంటే జనరలీ ఈ సెల్ ఫార్మేషన్ అనేది ఒక 21 డేస్కి అలా ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ సోరియాసిస్లో ఏమవుతుంది అంటే ఇది 2-3 రోజులకే ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈ కణాలు అనేవి ఎక్కువగా మల్టిప్లై అయిపోయి రాలిపోవడము మళ్ళీ కొత్త ఫామ్ అవ్వడము అనేది తొందరగా వేగంగా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల పొట్టులా ఫామ్ అవ్వడం, పొట్టులా రాలిపోవడము, చాలా చర్మం పొడిబారిపోవడము, అక్కడ ఒక రెడ్ కలర్ ప్యాచెస్ లాంటివి
అవ్వడము, దురద అనేది పెట్టడము. కొంతమందిలో అంటే ఏ సోరియాసిస్ లో కూడా రకాలు ఉంటాయి, ఏ రకమైన సోరియాసిస్ ఉందో దాన్ని బట్టి అక్కడ కొంతమందికి గుంటలు పడుతూ ఉంటాయి, కొంతమందికి ఒక లిక్విడ్ లాంటివి బయటకు వస్తూ ఉంటుంది, కొంతమందికి అన్ని చోట్ల కనిపించదు, ఓన్లీ ఇలా కీళ్లలో ఉన్న ఫోల్డ్స్ లో కనిపించడము, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి పామో ప్లాంటార్ సోరియాసిస్ అంటాం, అంటే ఇటువైపు కానివ్వండి ఇటువైపు కానివ్వండి ఉట్టి అరిపాదాల్లో అరిచేతుల్లో కనిపించడం అంటూ జరుగుతూ ఉంటుంది. మధుసూదన్ రావు గారు కాల్ వైజాగ్ నుంచి. మధుసూదన్ రావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. విశాఖపట్నం నుంచి. మా అబ్బాయి వయసు 22 సంవత్సరాలు మేడం. ఓకే. సంకల కింద అలాగే వెళ్ళి కోసం మీద లైట్ గా 5-6 మచ్చలు చిన్న వచ్చింది మేడం. ఓకే అండి. అది వెళ్ళి మచ్చలు అన్నారు. ఓకే. ఏంటంటే మరి దానికి తినవలసిన ఆహారం అది ఏంటి మేడం? ఓకే అండి. సో జనరలీ ఇలాంటివి అయితే ఇప్పుడు ఆల్రెడీ మచ్చలు ఉన్నాయి అని చెప్తున్నారు, కాకపోతే చిన్న మచ్చలు అంటున్నారు, అండ్ అది కూడా నడుం దగ్గర కాలు దగ్గర అంటున్నారు. కాబట్టి దీన్ని స్ప్రెడ్ అవుతుందా లేదా అన్నది మీరు ఫస్ట్ చూసుకోండి సార్, ఎందుకంటే 22 ఇయర్స్ అంటే ఇంకా లైఫ్ ఉంది. కాబట్టి ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు చాలా మందిలో ఏంటి అంటే కింద ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది, ఇంకొంతమందికి చాలా లేట్ గా అసలు స్ప్రెడ్ అవ్వదు, ఎక్కడికి వచ్చినాయో అక్కడ వరకే ఉండి అంతే ఉండి ఉండిపోతాయి. కొంతమందికి ఒకటే చోటు వస్తుంది, అది పెద్ద సైజ్ లో పెరుగుతుంది, అక్కడ మాత్రమే పెరుగుతుంది, ఇంకెక్కడ కనిపించదు. సో మీరు ఆల్రెడీ మల్టిపుల్ చోట్ల ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ రాకుండా ప్రివెంటివ్ గా కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మచ్చలు ఇంకెక్కడ ఏర్పడకుండా ఫస్ట్ మొదటి చేయాల్సింది ఏంటి అంటే ఆ మచ్చలు ఇంకే భాగంలో కూడా ఏర్పడకుండా వాటిని కంట్రోల్ చేయొచ్చు, ఉన్న భాగంలో అవి పెద్దగా అవ్వకుండా చేయొచ్చు. ఇంకా తినే విషయాల్లో అయితే విటమిన్ డి రిచ్ ఉన్న ఫుడ్స్ తినండి, తినడానికి సజెస్ట్ చేస్తాం. లెటెడ్ బి ఎగ్ కానివ్వండి, ఎగ్ వైట్స్ కానివ్వండి. అండ్ మోస్ట్లీ ఇలాంటివన్నీ రావడానికి కారణాలు స్ట్రెస్, ఇంకా ఎమోషనల్ డిస్ట్రెస్ అంటాం. ఇవి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నా సరే ఇంకొన్ని ఏంటి అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఒకవేళ స్ట్రెస్కి అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే కొంచెం బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి పాటించడము, కొంచెం ఎక్సర్సైజ్ అనేది చేయడము, ఇలాంటివి కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే, కొంచెం మందులు కూడా వాడుకున్నట్లయితే డెఫినెట్లీ ఇంకా అది ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉన్నవి తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఖమ్మం నుంచి రమణ గారు. రమణ గారు నమస్తే మేడం. నమస్తే అండి రమణ గారు, చెప్పండి. మా పాపకు చెప్పండి సార్. మా పాపకు తెల్ల మచ్చలు వచ్చాయి మేడం. ఓకే. ముఖం మీద కళ్ళ పెదవుల దగ్గర. ఓకే. కాళ్ళకి లెగ్ కొరకు మొత్తం వచ్చింది మేడం. ఓకే. మేము హైదరాబాద్ భవతి హాస్పిటల్లో లేజర్ ట్రీట్మెంట్ చేయించాం మేడం. ఓకే. కానీ దానివల్ల ఫలితం ఏం లేదు మేడం. ఓకే. చాలా రకాల మందులు వాడాం కానీ ఏం ఫలితం లేదు. ఇప్పుడు మీ స్టార్ హాస్పిటల్ మీ పాపకి ఎంత వయసు ఉంటుందండి? 13 సంవత్సరాలు ఉంటాయి మేడం. 13 సంవత్సరాలు. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? థైరాయిడ్ కానివ్వండి అలాంటివి ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ అలాంటివి ఏం లేదు, కేవలం ఇదొకటే మేడం. ఇదొకటే ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఇది? ఇది 6 ఇయర్ అవుతుంది మేడం. ఇది 5th ఇయర్. ఓకే అండి. ఓకే. సో మీరు ఆల్రెడీ చాలా వాడారు అంటున్నారు కాబట్టి హోమియోపతి గురించి నేను చెప్తానండి. స్టార్ హోమియోపతిలో ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అంటూ ఇవ్వడం అంటూ జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అంటే మొత్తం అంటే ఇప్పుడు ఉన్నదే తగ్గడం కాకుండా మొత్తం బాడీని అంటే శరీర తత్వాన్ని అర్థం చేసుకొని దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ అంటూ ఇవ్వడం అంటూ జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లమే కాకుండా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చేటట్లయితే వాటిని కూడా నివారించడానికి ఆ కాన్స్టిట్యూషన్ బట్టి, మీ అమ్మాయి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ట్రీట్మెంట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ మీరు రిజల్ట్ అంటూ చూస్తారు. అండ్ రెండోది ఏంటి అంటే చాలా మందికి ఎస్పెషలీ ఈ ఏజ్లో కొంచెం అంటే ఎప్పుడైతే నెలసరి అనేది మొదలవుతుందో అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కూడా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత అటు ఇటు అయినప్పుడు కూడా ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడము లేకపోతే ఎక్కువ తీవ్రత అనేది ఎక్కువగా అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి దీనికి బొల్లికి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి, అదే ఆ హార్మోనల్ అసమతుల్యత వల్ల. సో అవి ఏముంది మీ పాపను చూసి అది ఎంత టైం పడుతుంది అనేది చెప్పగలం. ఒకసారి తీసుకురండి సార్, దాన్ని చూసి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత స్కిన్ టైప్ని బట్టి కూడా, అంటే బై బర్త్ వస్తుంటుంది కదా డ్రై కానీ ఆయిలీ కానీ మిక్స్డ్ కానీ, అలా టైప్ని బట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయా? అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇంతగా పెరుగుతాయి? స్టార్ హోమియోపతి డాక్టర్ అర్చనా గారితో ఎగ్జిమా, సోరియాసిస్, విటిలిగో సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. రాజేష్ గారు కాల్. రాజేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే, చెప్పండి, మీకోసం అడగండి. అదే మేడం, నా మోకాల కింద ఫస్ట్ వైట్ గా వచ్చి తర్వాత మొత్తం బ్లాక్ గా ఏర్పడింది మేడం. ఓకే అండి. మొత్తం నైట్ మొత్తం దొరద దొర ఉంటుంది మేడం. ఓకే, ఉట్టి రాత్రి పూటే ఉంటుందా అండి, పొద్దున పూట కూడా ఉంటుందా? పొద్దున పూట కూడా ఉంటుంది మేడం. అప్పుడప్పుడు ఏమన్నా అందులోంచి క్లియర్ లిక్విడ్ లాంటిది ఏదన్నా వస్తుందా? అవును మేడం, స్టార్టింగ్ లో లిక్విడ్ రూపంలో వచ్చింది మేడం. ఓకే, ఉట్టి మోకాల్లోనే ఉందమ్మా, ఇంకెక్కడైనా ఉందా? అంటే మోకాల కింద మన కాలికి మధ్యలో మేడం. ఓకే ఓకే ఓకే. తర్వాత బ్లాక్ అయిపోయింది మేడం, ఫస్ట్ లో వైట్ వచ్చింది మేడం చిన్నదే. ఓకే, తర్వాత బ్లాక్ ఏర్పడి మన కార్పే అంత వచ్చింది మేడం. ఓకే ఓకే, సో ఇంకెక్కడైనా ఉందా ఉట్టి? అక్కడే ఉందండి. దేనికన్నా మందులు వాడుతున్నారా? వాడాను మేడం, మామూలుగా డాక్టర్ చూపిస్తే ఏదో టాబ్లెట్ ఇచ్చాడు మేడం, ఒకటే ఏదో లిక్విడ్ లాగా ఒకటి ఇచ్చాడు. ఓకే అమ్మా, ఈ సమస్య కాకుండా దీర్ఘకాలికంగా కంటిన్యూస్ గా రోజు నేను టాబ్లెట్ వేసుకోవాలి అన్నది అలాంటివి ఏమన్నా టాబ్లెట్లు వాడుతున్నారా? కంటిన్యూస్ టాబ్లెట్లు వాడలేదు. వాడలేదు. మీ వయసు ఎంత ఉంటుందండి? 28 మేడం. ఓకే ఓకే, సో ఇది మీరు అంటే ఇలా ఆల్రెడీ వస్తుంది అంటే దాంట్ నుంచి పొట్టు కూడా రాలుతుంది అలా అంటే ఇది సోరియాసిస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఒక్కొక్కసారి సోరియాసిస్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక ఎర్రని మచ్చలాగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇలా దీంట్లోంచి ఏదైనా క్లియర్ లిక్విడ్ లాగా రావడము, లేకపోతే దాని గోకి చాలా ఇలా కంటిన్యూస్గా దురదగా ఉండడము, గోకినప్పుడు ఇలా పొట్టులా రాలడము, తర్వాత అది మళ్ళీ ఎండిపోయేటప్పుడు నల్ల మచ్చలా అయిపోవడము, ఇలాంటివనేవి చూస్తూ ఉంటాము. దానికి మెయిన్లీ కారణం వచ్చి స్ట్రెస్ కూడా ఉంటుందండి. సో ఒకవేళ స్ట్రెస్ కనుక ఉన్నట్లయితే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి, అంటే స్ట్రెస్ లేకుండా ఎవరూ ఉండరు, అందరికీ స్ట్రెస్ అనేది ఉంటుంది, కాకపోతే ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం బ్రీతింగ్ టెక్నిక్స్ చేయడం కానివ్వండి, కొంచెం ఎక్సర్సైజెస్ కానివ్వండి, అలాంటివి చేయండి. ఎట్ ది సేమ్ టైం మీరు అనేది మీరు చెప్పే ర్యాష్ బట్టి అయితే అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, సో మీరు ముందే కనుక దానికి జాగ్రత్త పడి వాడుకున్నట్లయితే మంచిది. దీనికి ఎక్కడ చూసినా సరే శాశ్వత పరిష్కారం లేదండి. కాకపోతే మీరు హోమియోపతి కనుక వాడుకున్నట్లయితే డెఫినెట్లీ మొత్తం ఇంకా ఎక్కడ లేదంటున్నారు కాబట్టి తప్పకుండా మీకు తొందరగా నయమయ్యేది. ప్రభావతి గారు కాల్. ప్రభావతి గారు, నమస్తే అండి, చెప్పండి, మీకోసం అడగండి. నాకు తెల్లటి మచ్చలు ఉన్నాయండి చేతులకి, అరిచేతులకి, అరికాళ్ళకి. ఓకే అండి. స్టార్టింగ్ పడ్డప్పుడు ఒక దగ్గర అయ్యింది అట్లా నడుముకి. ఓకే, ఎక్కడెక్కడ దెబ్బలు లాక్తే అక్కడ అవుతుంది, అరిచేతులకు మొత్తం ఉంది. ఇప్పుడు లిప్స్ కి స్టార్ట్ అయింది, అంటే లిప్స్ కి ఏమన్నా చేయగలుగుతామా? ఓకే ఓకే, ఇంకేమన్నా ఉందా అండి, ఇంకెక్కడైనా వచ్చినాయా? అంటే కింద భాగంలో, అంటే మీ బోన్స్ దగ్గర. ఎక్కడమ్మా? ఈ అరి మన పాదాల దగ్గర పైన బోన్స్ ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్. ఓకే అండి. ఓకే, కళ్ళకు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయండి. మోచేతులకు ఉంది, మళ్ళీ అరిని చేతులకు ఇటు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ ఉంది. ఓకే అండి. సో ఈ మచ్చలన్నీ ఎంత కాలంలో వచ్చినాయమ్మా? లేదు, నాకు చిన్నప్పుడు 9 ఇయర్స్ నుండి స్టార్ట్ అయిందండి, నాకు ఇప్పుడు 40 ఇయర్స్. ఓకే ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా? అవునండి, అది పెద్ద పేగుకు కొంచెం ఆపరేషన్ అయిందండి నాకు. ఓకే ఓకే, ఇంకా థైరాయిడ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? వెళ్ళామంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే 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 అమ్మా, సో మీరు ఆల్రెడీ 9 ఇయర్స్ నుంచి, అంటే మీరు 9 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి దీంతో బాధపడుతున్నారు అంటున్నారు కాబట్టి. అవును మేడం, చాలా. అవునమ్మా, మీ బాధ అర్థమవుతుంది. సో అప్పటి నుంచి కొంచెం టైం పడుతుందమ్మా తగ్గించడానికి, బట్ డెఫినెట్లీ తగ్గుతుందమ్మా. దీని ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ కణాలు అనేవి డ్యామేజ్ అయినాయి కాబట్టి మీకు ఇలా ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా దానివల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకవేళ ఏదన్నా డస్ట్ కానీ, పొల్యూషన్, లేకపోతే ఏదైనా కెమికల్స్ కానీ ఇలాంటివి ఉన్న ప్రదేశాల్లో ఉన్నారా, ఏంటి అది, ఎంత పెద్దగా ఉన్నాయి, అవి ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాని అన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతి అంటే ఉట్టి దురదొచ్చింది కాబట్టి ట్రీట్మెంట్, లేకపోతే పైన వచ్చింది ఎక్కడ వచ్చినా సరే అది విటిలిగో కాబట్టి దానికి ఈ మందులు అని రెస్ట్రిక్టెడ్ మందులు ఉండవమ్మా. హోమియోపతిలో ఏంటి అంటే మీకు పొద్దున్నపూట
వచ్చిందా దురద, రాత్రిపూట వచ్చిందా దురద, దాన్ని బట్టి కూడా మందు మారిపోతుంది. బట్ డెఫినెట్లీ దాని అలాంటి చిన్న చిన్న వాటిలో కూడా చాలా పరిశీలంగా చూస్తాం కాబట్టి రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయి. మీరు ఒక్కసారి వచ్చి దగ్గర స్టార్ హోమియోపతి బ్రాంచ్ కనుక కన్సల్ట్ అయినట్లయితే డెఫినెట్లీ తగ్గుతుందమ్మా. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి భయం ఉంటుందండి, అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ ముండి చర్మ సంబంధ సమస్య అండ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ హోమియో ట్రీట్మెంట్ ఏమో స్లోగా పనిచేస్తుంది, అంతలో ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది. అంటే వాళ్ళు అలాంటి భయాలు లేకుండా వాడచ్చంటారా? ఓకే అండి, సో దీనికి రెండు ఉన్నాయి. ఒకటి ఇందాక చెప్పినట్టు డిసీజ్ నేచర్ అంటాం, అంటే ఉన్న వ్యాధి యొక్క లక్షణం. చాలా మందిలో ఇది తొందరగా స్ప్రెడ్ అవ్వదు, కొంతమందిలో ఏంటంటే ఇది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ స్ప్రెడ్ అవుతుంది అంటే చాలా మందికి వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంటుందండి. ఏదైనా స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అంటే పొల్యూషన్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, లేకపోతే చుట్టూ ఉన్న జనాలు కానివ్వండి. జనరలీ చర్మ వ్యాధుల్లో ఏమవుతుంది అంటే సోషల్ ఫోబియా అంటూ ఎక్కువగా ఉంటుంది. అంటే సోషల్ ఫోబియా అంటే నలుగురు చూస్తున్నారు, లేకపోతే నలుగురిని నేను ఫేస్ చేయాలి, సో ఇలా ఉంది నా చర్మం, సో నేను ఎలా ఫేస్ చేయను, ఇలాంటివనేవి డెవలప్ అయినప్పుడు అది తెలియకుండా వాళ్ళంత పట్టించుకున్నట్టు ఉన్నా సరే అది కూడా స్ట్రెస్కి ఒక కారణం అవుతుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తక్కువ అవడం వల్ల కూడా ఇది చూస్తూ ఉంటాం. ఓకే, అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తుంటారు. ఓకేనండి డాక్టర్ అర్చనా గారు, ఎక్జిమా, సోరియాసిస్, విటిలుగో వంటి మొండి చర్మ సంబంధ సమస్యలకు కారణాలు ఏంటి, స్ట్రెస్ కానీ ఇమ్యూనిటీ కానీ ఎంతవరకు కారణాలు అవ్వచ్చు, అండ్ హోమియో ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.